కృష్ణా జిల్లా తేరువూరు మండలం తేరువూరు పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న మద్యంను పట్టుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా అక్రమంగా తెలంగాణ రాష్ట్రం నుండి తరలిస్తున్న మద్యంను తిరువూరు పట్టణ శివారు లక్ష్మీపురం గ్రామంలో డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశానుసారం తిరువూరు సీఐ శేఖర్ బాబు, తిరువూరు ఎస్ఐలు సుబ్రహ్మణ్యం అవినాష్, విసన్నపేట ఎస్ఐ శ్రీనివాస్, గంపలగూడెం ఎస్ఐ సతీష్, చాట్రాయ్ ఎస్ఐ నారాయణ్లు తనిఖీలు నిర్వహిస్తుండగా లక్ష రూపాయలు విలువగల మద్యం పట్టుబడిందని, దీంతో మద్యంను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈరోజు కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అసిస్టెంట్ ఎస్పీ శ్రీ ముకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు, తిరువూరు సబ్ ఇన్స్పెక్టర్స్ సుబ్రహ్మణ్యం అవినాష్ మరియు వారి సిబ్బందితో తెల్లవారుజామున వాహనములు తనిఖీ చేయించుండగా తెలంగాణ నుండి అక్రమ మద్యాన్ని లోడ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించినటువంటి ఇండికా కార్ను ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అందులో 409 మద్యం బాటిల్స్, వాటి విలువ సుమారు 100,000 రూపాయలు, మరియు వాటిని అక్రమ రవాణా చేస్తున్నటువంటి నూజివీడు పట్టణానికి చెందినటువంటి లెనిన్ బాబు, చంద్రమోహన్లను అరెస్ట్ చేయడం జరిగింది. వారిని పైన కేసు నమోదు చేసి ఇవాళ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నాం. థ్యాంక్ యూ.